చర్చలోకి తిరిగి స్వాగతం అంజయ్ గారు అంటే భక్తితో ఉన్నారా భయంతో ఉన్నారా చేస్తారా చేయరా అనేటువంటిది అలా ఉంచి అంటే వ్యక్తుల మీద ఆధారపడకుండా ఒక వ్యవస్థ వ్యవస్థ పటిష్టంగా ఉందా లేదా జాబితా ఉందా లేదా దాని విలువ ఎంతో తెలుసా లేదా అది అప్పుడప్పుడు సరిచూసుకుంటున్నామా లేదా ఇది ప్రభుత్వం బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క యంత్రాంగం యొక్క బాధ్యత కదా అటువంటిది ఎందుచేత ఎప్పటికప్పుడు ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టుగా లేకపోతే రామచంద్రరావు గారు చెప్పినట్టుగా పారదర్శకంగా ఎందుకు ఉండట్లేదు కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా మీకు చెప్పించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఇప్పుడు కోర్టు అనేది ఎవరు పిటిషన్ వేసినా విచారణకి ఆదేశాలు ఇవ్వటం సహజం కానీ మేము పటిష్టంగా ఉన్నామని చెప్పడానికి మాకు ధైర్యం ఉన్నది పాలకవర్గంలో ప్రతి కొత్తగా వచ్చిన వస్తువులు కూడా పాలకవర్గంలో తీర్మానం చేసిన తర్వాత అది రిజర్వ్ చేస్తారు ఇది రొటీన్ కార్యక్రమం అది మేమున్నా ఎవరున్నా కూడా జరిగే కార్యక్రమం జరుగుతుంది గారు బాగా బాగా సంపన్నులు ధనికులు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇచ్చినటువంటివి అవన్నీ చాలా పబ్లిసిటీ అవుతుంది అందరికీ తెలుస్తుంది ఇవి 10 లక్షలు 15 లక్షలు కోటి 2 కోట్లతో ఇచ్చారంటారు కానీ మీకు తెలియదు కాదు అంజయ్ గారు చాలా చిన్న చిన్న భక్తులు వారసులు ఉన్నా కూడా వాళ్ళ ఇళ్ళు వాళ్ళ పొలాలు స్వామివారికి రాస్తున్నారు అజ్ఞాతంగా కొంతమంది మొక్కుకుంటారు నేను వచ్చే 20 సంవత్సరాలు సాయంత్రం భోజనం చేయకుండా ఎంతో అంత ఆ భోజనాన్ని విలువ కట్టి ఆ డబ్బంతా కూడా నేను స్వామివారికి ఇస్తాను దానికి ఏదో ఆస్తి రూపంగాను ఆభరణ రూపంగాను ఇస్తానంటారు ఇవన్నీ నిజంగా లెక్కలో వస్తున్నాయా ఇప్పుడు లెక్కలో వస్తున్నాయనే మాట మీరు అడుగుతున్నారు లెక్కలో వస్తున్నాయని మేము చెప్పగలుగుతున్నాం ఎట్లా అంటే మాకు ప్రతి విషయం కూడా బోర్డులోకి రావాల్సిందే బోర్డులో తీర్మానం చేయవలసిందే ఆ లెక్క ప్రకారం వస్తున్నాయని మేము అనుకుంటున్నాం ఆ ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయాయో అనేది మేము ఎప్పుడు చూడలేదు పాలకవర్గం రామచంద్రరావు గారు ఉంటారంటే తాళాలు 2 తాళాలు ఇద్దరు దగ్గర విడివిడిగా ఉండాల్సినటువంటి తాళాలు మంచివారా చెడ్డవారా ఉత్తములా కాదా పక్కన పెడదాం ఆ రకమైనటువంటి ఏర్పాటుకి స్వస్తి పలికి 2 తాళాలు ఒకళ్ళ దగ్గరే ఉంచుకుని దానికి జవాబుదారి ఎవరు ఎందుకలా జరుగుతుంది ఇప్పుడు ఈ డాలర్స్ పోయిన తర్వాత 2 తాళాలు ఇద్దరి దగ్గర పెట్టారని నేను విన్న వార్త అప్పటి వరకు ఒకరి దగ్గర ఉన్నాయని తర్వాత ఇద్దరులోకి వచ్చినాయి అనేది నాకు విన్న వార్త నేను నాకు 11 మంత్స్ అయిన బోర్డు మెంబర్ అయ్యి బిఫోర్ విన్న వార్త ఏమిటంటే ఇప్పుడు ఇద్దరు దగ్గర ఉన్నాయని బిఫోర్ ఒకరి దగ్గర ఉన్నాయనేది ఒక వార్త వచ్చింది అది నేను నాకు కూడా పరిశీలన లేదు మనుషుల మీద నమ్మకంతో వ్యవస్థ నడపడం సబబైనా ప్రభాకర్ గారు ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవచ్చా అంటే మిరాసి వ్యవస్థ ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది మిరాసి వ్యవస్థ రద్దు అయ్యి అందరూ కొంతమంది ఉద్యోగులుగా తీసుకుని అర్చకుల్ని కొనసాగించి జరుపుతున్నప్పుడు ఇంకో రకంగా అయింది అసలు అక్కడ కేవలం ఒక ఉద్యోగస్తుడిగా నేను విధులు నిర్వర్తిస్తున్నానని ఎవరు కూడా అనుకోకూడదు దానికంటే అతీతంగా అంటే భగవంతుడు భక్తి భయము దాంతోపాటు ధర్మం అనేటువంటి విధి నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం 2 తాళాలు ఒకరి దగ్గర ఉన్నటువంటి మాట వాస్తవమే ఆ ఒక్క వ్యక్తి ఎక్స్టెన్షన్ పీరియడ్ గా కంటిన్యూ అవుతున్నటువంటి మాట కూడా వాస్తవమే తర్వాత ఈవో రమణాచార్య గారు బదిలీ అయిన తర్వాత రామచంద్రరావు గారు చెప్పారు పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా ఆరోపణలు ఉన్నా సస్పెన్షన్ అయినా మళ్ళీ రీఇన్స్టేట్ చేయించుకోవడం పదవీకాలం అయిపోయిన తర్వాత 2 సార్లు మళ్ళీ పునర్నియామకం వ్యక్తుల ప్రాబల్యం అంత ప్రాబల్యం ఉంది దాని వల్ల కొంత అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట వస్తుంది వస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు అట్లాంటివి ఈరోజు కంకర్యాలు జరుగుతుండగా కూడా కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి మరీ సాగనంపడం ఏదైతుందో అది పూర్తిగా ఆలయ మర్యాదలకు వ్యతిరేకం అలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంది పైగా ఈ మొన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో కేవలం డాలర్ శేషాద్రి గారి యొక్క పీరియడ్ ని ఎక్స్టెన్షన్ చేయడం కొరకే ఆ మీటింగ్ అన్నటువంటి విషయం వచ్చింది సీఎం గారేమో సామాన్యుడికి అవకాశం కలిగించాలి అన్ని రకాల సంస్కరణలు తీసుకురండి అని చెప్పి చెప్పారు అదేమో 20 రోజుల పాటు చర్చ కోసం వదిలేశారు తర్వాత ఇదే పీరియడ్ లో కోర్టు ఈ రకంగా చెప్పబోతుంది అనేటువంటి విషయం తెలుసు కోర్టులో పిల్లు వేశారన్నటువంటి విషయం కూడా తెలుసు ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయన్నటువంటి విషయం కూడా తెలుసు వేసినప్పుడు మరి ఎందుకు అప్పుడే ఆ యొక్క బోర్డులో చర్చించలేదు ఈ అంశాన్ని ఎందుకు ప్రముఖంగా ప్రస్తావించలే ఈరోజు ఎవరైతే ఆభరణాలు స్వామివారికి ఇస్తున్నారో వారు ఆభరణాలు ప్రదర్శిస్తున్నారు తర్వాత వారితో ఫోటోలు దిగుతున్నారు మేము ఇచ్చానని చెప్పి చెప్పుకుంటున్నప్పుడు భక్తులకి ఈ రకమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి ప్రతిరోజు కూడా ఉండి యొక్క ఆదాయాన్ని మీరు బహిరంగపరుస్తున్నప్పుడు మొత్తం ఉన్నటువంటి ఆదాయం ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఒక్క క్షణం ప్రభాకర్ గారు రామచంద్రరావు గారు ఇది మీరు అనుమానంతో చూస్తున్నటువంటి విషయమా లేకపోతే ముందు జాగ్రత్తగా చూస్తున్నటువంటి విషయమా పూర్తిగా నమ్మకం లేక
కనుక్కున్న విషయాల్లో బయటపడ్డ ఫ్రాడ్ గురించి తెలిసింది కాబట్టి ఎవరిని నమ్మే పరిస్థితి అక్కడ లేదు. కూడా ప్రజలు నమ్మాలంటే వివరాలు కావాలి. ఎందుకు కావాలంటే మూడు విషయాలు కావాలి. కోర్టు ఏమో ఆర్డర్ ఇచ్చింది, ఉన్న ఏ ఆభరణాలు ఉన్నాయో వాటి అసలు లిస్టు, ఆ లిస్టుకు తగ్గట్టుగా ఫిజికల్ వెరిఫికేషన్ ప్రకారం తేలిందా లేదా, అవి అంటే ఇప్పుడు లెక్క ప్రకారం 250 ఆభరణాలు ఉండాలనుకోండి, లెక్క ప్రకారం లెక్క పెట్టి ఫిజికల్ వెరిఫికేషన్ ప్రకారం అన్ని ఉన్నాయా లేవా ఇవి తేల్చి మాకు చెప్పమన్నారు. ఇప్పుడు మేము ఫోటోలు ఎత్తుతున్నాం చేస్తున్నాం అని అంటే ఇప్పుడు కొంతమంది అనుకోవడం, చాలా మంది వినడం కూడా ఈ ఆభరణాలు వచ్చినవి కూడా కొన్ని అకౌంట్స్ లోకి రాకుండానే ఆ స్టేజ్ కి రాకుండానే తరలిస్తున్నారని కూడా పుకార్లు ఉన్నాయి. అది నిజమో అబద్ధమో మాకు తెలియదు, కానీ కావాల్సింది ఏంటంటే మొత్తం ఆభరణాలు ఇన్నున్నాయి, దాని విలువ ఇంత అవుతుంది, వాటిలో ఉత్త బంగారం లేకుండా వజ్రాలు వైడూర్యాలు కెంపులు రవలు ఇవన్నీ ఉన్నాయి, వీటికి ఎంత విలువ ఉంటుంది అనే ఇన్ని ఉన్నాయని ఈ నాటికైనా మనకు తెలిస్తే లిస్టు ప్రకారం అఫీషియల్ గా దాన్ని ఉన్నాయో లేవో అని చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భగవంతుడని మనం నమ్ముతున్నాము, దొంగలు కూడా ఎంకరేజ్ చేస్తాడని నేను అన్ను, కానీ ఆయన నాకు అక్కడ వాళ్ళు మనకు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ జగత్ ప్రభువు విశ్వేశ్వరుడు, వాళ్ళకి అది అలవాటు అయిన తర్వాత ఉత్త బొమ్మగా కనిపించి ఎంత ఇది ఏ విధంగా ఈ సొమ్మును అంగ్రహించాలనే వాళ్ళు ఉంటారేమో అని అనుమానం ఉంది. అటువంటి అనుమానాలు ఏమీ లేకుండా నివృత్తి చేయగలిగితే టీటీడీకి నమస్కారం పెట్టచ్చు, వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టచ్చు, కాకుండా ఇంత ఉన్నది కాబట్టి పొరపాటు జరుగుతున్నదంటే. ఒక క్షణం నాంచం పొత్తురు గారు, ఇది అనుమానంతో అసలు ఏం జరుగుతోంది, ఇది 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 పరుగుపాలు అయిపోతుంది అనేటువంటి ఒక నమ్మకం లేక గట్టి అనుమానంతో చూస్తున్నామని అంటున్నారు. వారు ప్రసిద్ధ న్యాయవాది, వారు మొట్టమొదటి ఏమన్నారండి, అకౌంట్ ఫర్ కాలేదు, లెక్కలు తేలి లేదన్నారు. అంతే కదా, లెక్కలు తేలిపోవటం వేరు, మోసం చేయటం వేరు. అక్కడ ఎన్ని డాలర్లు ఉన్నాయనేటువంటిది నెక్స్ట్ డే లెక్క చెప్తారు వాళ్ళు. డాలర్లు సగం విరిచి తీసుకుంటేవి కావు, ఎందుకు లెక్క తేలలేదు? ఇది విజిలెన్స్ కమిషన్ కమిటీ రిపోర్ట్, విజిలెన్స్ ఆఫీసర్ రిపోర్ట్. మీకు జ్ఞాపకం లేదు, మందేరు గారు ఇక్కడ ఒక విజిలెన్స్ ఆఫీసర్, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఆరోపణలు చేశారండి. ఏమైందండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేశారా, తీసేశారా, ఏమన్నా జరిగిందా? వాళ్ళందరూ బాగానే ఉంటారు. ఒక సామాన్యుడు, ఒక అర్చకుడు పొద్దుగా అక్కడ స్వామి గారు సేవ చేసుకునేటువంటి వాడు, మేము వల్లరబుల్ గారు కనిపిస్తున్నారా, వీళ్ళు వాళ్ళని తీసేయండి, వాడు ఎట్లా వీళ్ళు ఇట్లా అని మనం ఆరోపణ చేస్తున్నామే. కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రం నేరం అభియోగం మోపేసి అతను నిందారుడైతే ముందే వేసేసి అతను ఖండం చేయటమేనా, న్యాయమేనా అది? కనుక ఇది సరైన పద్ధతి కాదండి. బట్ పీపుల్ హ్యావ్ ఎ రైట్ టు నో. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎందుకు అడగలేదండి? ఎవరిని అడిగారా, రిఫ్యూజ్ చేశారా వాళ్ళు? అడగండి. అట్లనే అక్కడ ఉన్న సిస్టమ్స్ ఏమైనా తెలుసుకున్నారా? ఇవన్నీ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ డాలర్లు లెక్క తేలనటువంటి విషయం మీద జస్టిస్ జగన్నాథరావు గారి కమిషన్ వేశారు. ప్రస్తానానికి వచ్చింది అది కాకుండా ఇండిపెండెంట్ ఆఫ్ దట్ మాకు ఒక జాబితా ఇవ్వండి అని కూడా హైకోర్టు అడిగారు. హైకోర్టు హాజ్ రైట్ టు ఆస్క్ ఫర్, తప్పకుండా ఇస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఇన్ని జాగ్రత్తలు పడుతున్నారు, ఒకవేళ అనుమానం కాకుండా ఇప్పుడు జగన్నాథరావు గారు ఏంటి ఆయన ఇచ్చిన పని ఏంటంటే ఆ లెక్క సమయం చెప్పండి. రెండోది, ఇటువంటివి ఆస్కారం లేకుండా, ఆరోపణలకు ఆస్కారం లేకుండా వాటిని స్వామి ప్రాపర్టీస్ ని కాపాడటానికి ఏం చేయాలి, ఇవి కూడా చెప్పడం ఆయన ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఇంకోటి ఏంటంటే ఒక ముఖ్యమైన అంశం ఉందండి, బంగారాల గురించి మనం మాట్లాడుకుంటామండి. ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉందా మీరు అన్నారు కదా, చెప్పారు ఎవరు, ఎక్కడెక్కడో ఆస్తులు ఇచ్చారు వాళ్ళు. ముంబైలో కూడా ఎక్కడ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అవి లెక్క తెలుస్తుంది. అవి వంశ పారంపర్యంగా చాలా మంది అనుభవిస్తూనే ఉన్నారు వాళ్ళు, దాని గురించి ఆదాయం లేదు, లెక్క తెలుస్తుంది. దాని గురించి ఎవరు అడగరు, ఏ న్యాయవాది గారు, ఏ పిల్లలు వేసినటువంటి వారు అడగరు. వాటిని అవి కూడా ఆస్తులు కదా, అడగండి, వాటి లెక్క తెలుసుకోనండి. అది అన్యాయంగా కొంత రేఖ గారు, ఆస్తుల గురించి మీరు కొంత ఉద్యమం కూడా చేశారు, ఇది కొంచెం కాస్త అధ్యయనం కూడా చేశారు. ఆస్తుల గురించి, ఆస్తులు ఎక్కడున్నాయి, అన్యాక్రాంతం అయ్యాయా, స్వామి భక్తుల్లో ఉన్నాయా, నుంచి ఆదాయం ఏమైనా వస్తుందా, ఈ విషయాలు కూడా మనం చర్చించాలి. చర్చించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత మళ్ళీ మనం చర్చలో